ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఒక్క బోర్డు మీటింగ్ తో అంత ఎగరక్కర్లా. నీ ఇన్స్టిట్యూట్స్ బోర్డులు విరిగే రోజు ముందే ఉంది. వేసిన చోకులే మళ్ళీ వేస్తున్నావు, నీకు బోర్ అనిపించట్లేదా? నావి జోకులనుకుని ఆరాంసే ఉండకు. ఎందుకైనా మంచిది జాగ్రత్తగా ఉండు, లేదా నీ జీవితం మొత్తం నవ్వులు పాలైపోతుంది. ఇప్పటికే కూతురు దూరమయ్యి సగం చచ్చావు. మీ ప్రాబ్లం ఏంటి మేడం? మీ మళ్ళీ వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. అసలు సరిగ్గా పద్ధతిగా మాట్లాడారా మీరు? సంబంధం లేకుండా వంకర వంకరగా మాట్లాడుతున్నారు. అదే కదా, ఇంట్రెస్ట్ గా చూస్తున్న వీడియో మధ్యలో స్కిప్ లేని యాడ్ లాగా మీ ఎంట్రీ చాలా అసహ్యంగా ఉంటుందండి. ప్రతి సీన్ లో ఎక్కడ ఏం మాట్లాడాలో తెలియని దానివి. నువ్వేం బిజినెస్ ఉమెన్వి? నువ్వు ఎన్ని మాట్లాడినా మేం రియాక్ట్ అవ్వనంత వరకే. హలో మిస్టర్ వాసుదేవా, నేనన్న దాంట్లో తప్పేముంది? కూతుర్ని పోగొట్టుకుని చాలు, ఇప్పటికే చాలా ఎక్కువైంది. అది చెప్పడానికి నువ్వెవతివే? ఊరుకుంటున్నాను కదా అని రెచ్చిపోకు. అయినా నాతో మాట్లాడడానికి నువ్వెంత, నీ స్థాయి ఎంత? మధ్యలోకి రాకు. తప్పుగా మాట్లాడే నీకు స్థాయి అంటే మీనింగ్ కూడా తెలుసా? ఏం కూసావే? నువ్వు మాట్లాడుతున్న మాటలకి నేనిలాగే సమాధానం ఇవ్వాలి అంటే నీ చెంప ఈ పాటికి వాచిపోయేది. రాధ మీద చెయ్యి పడ్డం అంటే నా మీద పడ్డట్టే. రాధ నా మనిషి, నీకిదే లాస్ట్ వార్నింగ్. నువ్వు మంచితోరా, నీతో కలిసి ముందుకి నేను వస్తాను. ఇలాంటి తల తోక లేని ముంచే ప్లాన్లతో వస్తాను అంటే ఒక్కటే గుర్తుపెట్టుకో, నేను సముద్రం, నీ తరం కాదు నన్ను ముంచడం. తెలివి బాగుపడ్డానికి వాడు, ఎదుటి వాళ్ళని బాధ పెట్టడానికి కాదు. ఇంకొక్కసారి నా అనుకున్న వాళ్ళ మీద చెయ్యి వేస్తే నా చెయ్యి నా కంట్రోల్లో ఉండదు. జాగ్రత్త.
అబ్బాబ్బాబ్బాబ్బా, బయట అండలు చంపేస్తున్నాయి అనుకోండి. ఏమండి, కొంచెం వచ్చి వంట చేయండి, నాకు బాగా ఆకలిస్తుంది. కావాలండి, మీకు ఏ హెల్ప్ కావాలన్నా చేస్తాను. ఎంతసేపు తినటం పడుకోవడం తప్ప వేరే పనే లేదా నీకు? ఎందుకండి అంత కోపం? ఏ మనిషికి ఎంత కోపం ఉన్నా, ఏ గోల్స్ ఉన్నా, వాళ్ళు ఏమైనా సరే తినటం పడుకోవడం అనేది మస్ట్ అండ్ షుడ్ అండి. దాంట్లో నేను చాలా క్వాలిటీ మెయింటైన్ చేస్తానండి. అగౌరించవులే. కాదు, మనకి వాళ్ళు జీతం ఇస్తున్నారు, ఇంత మంచి హాస్పిటాలిటీ ఇస్తున్నారు, కానీ మనం ఏం చేస్తున్నాం? పని చేస్తున్నాం కదండి. అబ్బా, మనమంతా బాగా పనిచేస్తున్నాం కాబట్టి టెండర్ విషయంలో ఇలా ఫెయిల్ అయ్యాం. దానికి మనకి సంబంధం ఏంటండి? ఎవరో కొటేషన్ లీక్ చేశారు, దానికి మనమేం చేస్తాం? మనం జాగ్రత్తగా ఉండాలి కదా, విఆర్ ఎంప్లాయీస్. కానీ ఏది ఏమైనా కానీ ఆ బ్రహ్మరామ్మ చీట్ చేసి టెండర్ గెలిచారు. ఆవిడ ఖచ్చితంగా ఆ టెండర్కి వర్త్ కాదు అని ప్రూవ్ చేసి మేడంకి ఆ టెండర్ ఎలాగైనా రప్పించేలా చేయాలి. నాకు తెలిసి ఎవరో ఒకరు ఆ టెండర్ విషయంలో ఆవిడకి హెల్ప్ చేసి ఉండాలి. వాళ్ళెవరో మనం కనుక్కోవాలి. అసలు ఆ బ్రహ్మరాంబ ఈ టెండర్ ఎలా దక్కించుకుందో అది ఆరా తీయాలి. రాధగారు, మీరు కష్టపడకండి, మీ మైండ్కు తోడుగా నా మైండ్ని జత చేస్తాను. మాట్లాడే నీకు స్థాయి అంటే మీనింగ్ కూడా తెలుసా? ఏం కూసావే! రాధ మీద చెయ్యి పడ్డం అంటే నా మీద పడ్డట్టే. రాధ నా మనిషి. ఈ రోజు బోర్డు మీటింగ్ లో చాలా పెద్ద రచ్చ అయింది. ఈవిడ ఫోన్ చేస్తుందండి. మేడం, మేడం. శేషో, చెప్పండి మేడం. జరిగింది తలుచుకుంటుంటే నాకు రక్తం మరిగిపోతుంది. శేషు, నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు. ఆ రాధ ఇంకా పక్కనున్న వాళ్ళు అక్కడ ఉండకూడదు. ఏం చేసైనా సరే అక్కడ నుంచి వాళ్ళని పంపించేయి. చెప్పాను కదండి, ఇప్పటికైనా అర్థమవుతుందా వాళ్ళు ఎంత డేంజరస్సో? అందుకే చెప్తున్నాను కదా శేషు, వాళ్ళని పంపిస్తావో చంపేస్తావో, వాళ్ళు మాత్రం అక్కడ ఉండకూడదు. దేవకి పతనం కోసం నేనెంత దూరమైనా వెళతాను. సీరియస్గా తీసుకో శేషు. సరే మేడం, నేను చూసుకుంటాను. మీకు అర్థమవుతుందా మ్యాటర్ అంత సీరియసో? మీకెంత టైం కావాలి వాళ్ళిద్దరిని ఇక్కడ నుండి పంపించడానికి, వాళ్ళ పని పట్టడానికి? అది కాదు సార్, అది అది లేదు, గిది లేదు. మీరు బయటికి వాళ్ళని తోస్తారా లేక మీరే బయటికి పోతారో డిసైడ్ చేసుకోండి. ఇంకా ఎంత టైం కావాలి మీకు? ఇంకా ఎంత టైం కావాలి మీకు? వాళ్ళు పక్కనుండగా మా వదిన బలం ఎలా పెరుగుతుందో చూస్తున్నారు కదా. ఇలాగే పోతే నా ఆశలన్నీ సమాధులైపోతాయి. అదే జరిగితే నేను ముందు మీకు ఘోరీ కడతాను. అసలు నేను మిమ్మల్ని పెట్టిందే ఎందుకు? అది తప్పించి మీరు అన్ని పనులు చేస్తున్నట్టు అనిపిస్తోంది. వెళ్ళండి, వెళ్ళి వాళ్ళని ఎలా బయటికి పంపించాలో ప్లాన్ వేసుకుని అమలు చేయండి. మీకు ఇంక టైం లేదో వెళ్ళండి. వదినా, ఏ ముహూర్తాన వాళ్ళని ఇంటర్వ్యూలో సెలెక్ట్ చేసేవో కానీ వాళ్ళు చాలా చేస్తున్నారు. త్వరలోనే వాళ్ళది మీది పతనం మొదలవుతుంది. మీ పతనం మీదగానే నా తెలివితట్లతో నేను వారధి వేసుకుని మీ ఆస్తిని చేపడతాను, నా ఆస్తిని సొంతం చేసుకుంటాను.
చూస్తూ ఉండదునా? చూస్తూ ఉండు. మా అమ్మాయికి పెళ్లి కుదిరింది, ఇదిగోండి మేడం కార్డ్. బాగుంది, కూర్చోండి. థ్యాంక్ యూ. నాయుడు, జ్యూస్ తీసుకుంరా. అయ్యో వద్దండి. అయ్యో, కనీసం జ్యూస్ అయినా తాగి వెళ్ళండి. లేదు మేడం, చాలా పనులున్నాయి. వెళ్ళిన ప్రతి చోట ఏదో ఒకటి తాగుతూనే ఉన్నాం. చాలా కార్డ్స్ ఇవ్వాలి, సో వెళ్ళాలి మేడం. ఏమనుకోకండి. సరే, జాగ్రత్తగా వెళ్ళండి. తప్పకుండా పెళ్ళికొస్తాం. వెళ్ళొస్తాం మేడం. మంచిది. పెద్దనాన్న, మన గాయత్రి అక్క కూడా మన ఇంట్లో ఉంటే మనం కూడా ఇంటింటికి వెళ్ళి పెళ్లి పత్రికలు పంచేవాళ్ళం కదా. ప్లీజ్ అక్క, ఎక్కడున్నా త్వరగా మన ఇంటికి వచ్చేయి ప్లీజ్ అక్క. అరే రా. సారీ అక్క, చిన్నపిల్లాడు, ఎప్పుడేం మాట్లాడాలో కూడా తెలీదు. తప్పేం మాట్లాడాడు, మన రోషన్ చెప్పేది వింటుంటేనే ఎంత సంతోషంగా అనిపిస్తోందో. అదే కళ్ళ ముందు తన పెళ్లి సంబరం చూడాలనేది. ఆ ఆలోచన ఎంత బాగుంది. మనసుకి చాలా సంతోషంగా ఉంది. మనసు ఎంత హాయిగా ఉందో. ఇప్పుడు మన కన్స్ట్రక్షన్ ఫీల్డ్ నుంచి హాస్టల్కి వెళ్ళాలి. అక్కడ సార్ మేడం అడిగిన అప్డేట్స్ ఇవ్వాలి, అంతే కదా? అదే కదా ఈరోజు మన షెడ్యూల్. నేను ఎవరండి? అసిస్టెంట్నా? నీకన్నీ గుర్తు చేసి చెప్పడానికి నీకు తెలీదా? ఎందుకండి బాబు, ప్రతిదానికి అలా మండిపోతూ ఉంటారు. అసలు ఎండలు మండిపోతూ ఉన్నాయి, ఇంకా మీ మంట కూడా. నేను ఎలా తట్టుకోనండి? అయితే ఏం మాట్లాడకుండా కామ్గా కూర్చోండి. ఎండ అదిరిపోతుందండి. ఆగు ఆగు, అటు చూడు. ఇలాంటి నిర్మానుష్యమైన ప్రదేశంలో ఒకదాని ఎందుకున్నావు? పద, స్కూల్లో డ్రాప్ చేస్తాను. సరే, ఇంటికి వెళ్దాం. అరే ఏమైందమ్మా? నేను ఫీజ్ కట్టాలన్నా. అమ్మా నాన్నలకి మా ఇన్స్టిట్యూట్ వాళ్ళు దౌర్జన్యంగా పెంచిన ఫీజ్ కట్టే తాహ
ఆసక్తి లేదన్నా. అమ్మా నాన్నలు బయట అప్పడిగినా ఎవ్వరూ ఇవ్వలేదు. వాళ్ళలో వాళ్ళే రోజు తిట్టుకుంటూ ఏడుస్తున్నారన్నా. మా నాన్న కూడా రోజు తాగొచ్చి దీని చదువు నా చావుకొచ్చిందని బాధపడుతున్నారు. ఇంట్లో గొడవలు పెట్టుకుంటున్నారు. అమ్మ కూడా ప్రశాంతంగా ఉండలేకపోతున్నానని బాధపడుతుందన్నా. ఈ బాధ అంతా నా వల్లే కదా. నేను లేకపోతే ఇదంతా ఉండదు కదా. మా అమ్మ నాన్నలు కూడా అలా గొడవ పడరు, బాధపడరు. ఏ ఇన్స్టిట్యూట్లో చదువుతున్నావు? బ్రహ్మరాంబ ఇన్స్టిట్యూట్స్. మరి మీ ఇన్స్టిట్యూట్లో టైం ఇవ్వమని అడగలేదా? అడిగాం, ఇవ్వడం లేదు. రావద్దు అంటున్నారు. రోజు సర్లతో తిట్టిస్తున్నారు. డబ్బులు ఇస్తేనే రమ్మని తిడుతున్నారు. బ్రహ్మరాంబ మేడం దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేసినా తిడుతున్నారు. డబ్బులు కడితేనే ఇన్స్టిట్యూట్లో అడుగు పెట్టమన్నారు. నేను ఇంట్లో ఉంటే అమ్మా నాన్నలు నన్ను చదువుకోవటానికి పంపించలేకపోతున్నామని బాధపడుతూ గొడవ పడతారు. స్కూల్కి వెళ్తే వాళ్ళేమో రానివ్వరు. నేను ఎటు వెళ్ళాలి, ఏం చేయాలి? అందుకని ఇక్కడికొచ్చి ఇలా ఏడుస్తున్నావా? ఏడవకూడదు కదా. మనోహర్, నాకు ఒక ఐడియా వచ్చింది. ఏంటి? ఓకే, బాగానే ఉంది. సరే, మేము ఇన్స్టిట్యూట్కి వస్తాం పద. మీరు ఎవరని అడిగితే, ఎందుకు వచ్చారని అడిగితే మరి నేనేం చెప్పాలి? నువ్వేం కంగారు పడకు, మేమొక ప్లాన్తో వస్తున్నాం. అవసరమైతే నీ ఫీజు కూడా మేమే కడతాం, డోంట్ వరీ. అక్కడ ఎవరైనా అడిగితే మేము మీ బాబాయ్ పిన్ని అని చెప్పు. ఏ పని సరిగా చేయవా? నేనేం చేశాను చెప్తా. ఇట్రా, ఏమవుతుందో మనలో, మనలో ఏం జరిగిందో కలలో, కలలో ఏమెదురైందో కథలో, కథలో ఏం కదిలిందో ఎదలో, లోతులో ఏ చోటైనా. పద ఏమైంది నీకు? పద
అయ్యో పూలు ఊడిపోయాయి. ఇదిగో పెట్టు. హలో, నిన్నే పెట్టేశావా? పెట్టేశాను. ఏమైంది నీకు? పద పాపా రామా రా. ఒరే మనోహర్ గా, ఆడపిల్లల సడన్ టచ్లు, సడన్ చేంజ్ అలాగే ఉంటాయరా. ఎగ్జైట్ అయిపోకు, ఆవిరైపోతావు. ఆంజనేయ స్వామి ప్రియ భక్తుడి రా నువ్వు, ఇలాంటి వస్తువులు పట్టించుకోవద్దు. పద మూవ్. ఏంటి? ఏముంటది? ఏదో ఫీజు గురించి మాట్లాడడానికి. ఇక్కడ చదువు వేలతో లక్షలతో కూడుకున్నది, పిండి కొలది రొట్టె. తెలీదా మీకు? అది వ్యాపారానికి, విద్య అనేది సర్వీసు. అది తెలీదా మీకు? విద్య అనేది వ్యాపారం కాదు, సర్వీస్. మనం ఆఫీసులో టెండర్ గురించి మాట్లాడింది మొత్తం టీవీలో టెలికాస్ట్ అవుతుంది మేడం. బ్రేకింగ్ న్యూస్, బయటపడ్డ భ్రమరాంబ సంస్థల టెండర్ చీటింగ్ ఇప్పుడు మన ఈటీవీలో ప్రత్యక్ష ప్రసారం చూస్తున్నాం. మనం ఇలా దౌర్జన్యంగా ఎక్కువ ఫీజులు కట్టించుకుంటున్నామని బయట టాక్ చాలా నెగటివ్ వెళ్తుంది మేడం. నేను ఇక్కడ ఉన్నదే డబ్బులు సంపాదించడం కోసం. అవసరమైతే ఎమినిటీస్ పేరు చెప్పి ఇంకా పెంచుతానే తప్ప తగ్గించను.